సో డియర్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో కంప్లీట్ అన్లాక్డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ తెలుసు అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ కాలేజెస్ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయచ్చు అని స్టేట్ గవర్నమెంట్ జివో కూడా పాస్ చేయటం జరిగింది సో మనకి ఈ వీడియో కేవలం తెలంగాణ బ్రాంచెస్ స్పెషల్లీ హైదరాబాద్ బ్రాంచ్ స్టూడెంట్స్ కోసం మాత్రమే చేయటం జరుగుతుంది దయచేసి ఏపీ బ్రాంచెస్ అండ్ కర్ణాటక బ్రాంచెస్ స్టూడెంట్స్ ఈ వీడియోని మీరు ఆధారంగా మాత్రం తీసుకోకండి ఇది కేవలం హైదరాబాద్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం మాత్రమే సో హైదరాబాద్లో జూలై ఫస్ట్ నుంచి క్లాసెస్ రెజ్యూమ్ చేయడం జరుగుతుంది అయితే ఏ టైమింగ్స్లో ఉంటాయి మనకి మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయింది లాక్డౌన్కి ముందు మీరు ఏ ఏ బ్రాంచెస్లో జాయిన్ అయ్యున్నారో ఏ ఏ టైమింగ్స్లో జాయిన్ అయ్యున్నారో సేమ్ బ్యాచ్ సేమ్ టైమింగ్స్ జూలై ఫస్ట్ నుంచి మీకు క్లాసెస్ నడుస్తాయి కంప్లీట్గా ఆఫీస్ అనేది ఓపెన్ అవుతుంది లైబ్రరీ ఫెసిలిటీ ఎగ్జామ్స్ ఫెసిలిటీ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్స్ యాజ్ యూజువల్గా మార్చిలో మనకి ఏ టైమింగ్స్లో ఏ ఏ షెడ్యూల్స్ అయితే ఉన్నాయో సేమ్ షెడ్యూల్స్ యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతాయి అదేవిధంగా మీరు మార్చిలో లాక్డౌన్ టైంలో మీ సిలబస్ ఎక్కడైతే ఆగిందో కరెక్ట్గా అక్కడి నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేయటం జరుగుతుంది కాబట్టి జులై ఫస్ట్కి కోచింగ్ సెంటర్స్కి వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేయటానికి మీ ప్లాన్స్ మీ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోండి ఎవరికైనా సరే జూలై ఫస్ట్కి రావటానికి కుదరని పక్షంలో మీరు ఎప్పుడైతే రావాలి అని అనుకున్నారో వెంటనే హైదరాబాద్కి వచ్చేసేసి ఆఫీస్కి రాకుండా ఇన్ కేస్ సపోజ్ మీరు నెక్స్ట్ మంత్లో రావాలి అని అనుకుంటే ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేసి నెక్స్ట్ మీ బ్యాచెస్కి ఎప్పుడు ఎలా అనేది ఒకసారి ఆఫీస్లో కనుక్కొని ఆ తర్వాత రండి బట్ జూలై ఫస్ట్ నుంచి మాత్రం మీ బ్యాచెస్ రెజ్యూమ్ అవుతున్నాయి ఎవరైనా రాని పక్షంలో నెక్స్ట్ బ్యాచెస్కి ఎలాలో చేస్తాం ఆ నెక్స్ట్ బ్యాచెస్ ఎప్పుడు ఏంటి అనేది ఆఫీస్లో డెఫినెట్గా మీరు కనుక్కొని రావాల్సిందే తప్ప డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి ప్రెసెంట్ ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్లో కొత్త బ్యాచ్లోకి మేము రన్ అయిపోతాము ఆ బ్యాచ్లో జాయిన్ అయిపోయి కంటిన్యూ చేస్తామని మాత్రం దయచేసి అడగద్దు ఎందుకంటే మేనేజ్మెంట్ స్మూత్ రన్ అవ్వాలి అని అంటే జూలై ఫస్ట్ నుంచి మీకు ఇంతకుముందు ఎక్కడైతే ఆగిందో యాజ్ ఇట్ ఈస్గా ఆల్ బ్యాచెస్ అన్ని ఫెసిలిటీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో టైమింగ్స్ కూడా మార్చిలో మనకి ఏ టైమింగ్స్ అయితే ఏ బ్యాచెస్ ఎలా అయితే రన్ అయినాయో యాజ్ టీజ్గా రెస్యూమ్ అవుతాయి నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజేషన్ ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి సేఫా కాదా అనేది మీకు సేఫా కాదా అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సెకండ్ లాక్డౌన్లో సెకండ్ వేవ్లో ఇంత డబల్ మ్యూటెంట్ ఉన్నటువంటి ఈ వైరస్ లోడ్తో సహా మేము ఏ రోజు కూడా వర్క్ చేయటం ఆపలేదు ఫ్యాకల్టీ కానివ్వండి కంటెంట్ టీమ్ మెంబర్స్ ఆ తర్వాత డి డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఆన్లైన్ స్టాఫ్ వీరందరం అంటే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబెర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఎవ్రీ డే వర్క్ చేస్తున్నాం కానీ ఒక్కళ్ళకి కూడా మాకు కోవిడ్ పాజిటివ్ అటాక్ అవ్వలేదు ఎందుకు అనంటే మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు అలా ఉన్నాయి మార్చిలో కూడా మీరు జాయిన్ అయిన స్టూడెంట్స్ మార్చి వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ప్రిమైసెస్ ఎప్పుడు కూడా ఈ త్రీ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాం క్లాస్కి క్లాస్కి మధ్యలో ఫ్లోర్ శానిటైజేషన్ జరుగుతుంది ఎయిర్ శానిటైజేషన్ జరుగుతుంది ప్రతి క్లాస్కి మనకి హ్యాండ్ శానిటైజర్స్ ఉన్నాయి ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ ఫస్ట్ పాండమిక్ అయిపోయిన తర్వాత అన్లాక్ స్టార్ట్ అయ్యాక డిసెంబర్ జాన్యువరి ఫిబ్రవరి అండ్ మార్చ్ ఈ మంత్స్లో ఈ మూడు హైదరాబాద్ బ్రాంచెస్లో ప్రతి క్లాస్కి ఉన్నాయి మీ అందరూ రీకలెక్ట్ చేసుకోవచ్చు ఫ్లోర్ శానిటైజేషన్ ఉంది ఎయిర్ శానిటైజేషన్ ఉంది హ్యాండ్ శానిటైజర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు ఎక్కడ ఎగ్జిస్టింగ్ రూమ్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ తోటి రన్ చేస్తున్నాము కంప్లీట్గా సోషల్ డిస్టెన్సింగ్ తోటి ఈ త్రీ శానిటైజేషన్ లెవెల్స్ని ఫాలో అవుతూ మీకు క్లాసెస్ రన్ చేస్తాం సో ఆఫీస్ ప్రమైసెస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ సేఫ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ నెక్స్ట్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడితే లాక్డౌన్లో వ్యాక్సినేషన్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ అందరికీ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది సిసి హైదరాబాద్ బ్రాంచెస్లో వ్యాక్సినేషన్ అవ్వని స్టాఫ్ మెంబర్ ఎవరు లేరు చాలామందికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్టాఫ్కి సెకండ్ డోసేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది థర్టీ పర్సెంట్ స్టాఫ్కి ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ అయిపోయింది ఏ ఒక్క మెంబర్ కూడా వ్యాక్సిన్ అవ్వకుండా లేరు వ్యాక్సిన్ అవ్వకుండా నేను స్టాఫ్ని లో హైదరాబాద్లో స్టాఫ్ని అలో చేయడం లేదు వ్యాక్సిన్ అయిన వాళ్ళని మాత్రమే క్లాసులకి తీసుకుంటున్నాము నెక్స్ట్ స్టూడెంట్స్ మీ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఎయిటీన్ ప్లస్కి వ్యాక్సినేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి మీ అందరూ పాజిబిలిటీ తీసుకొని స్లాట్స్ బుక్ చేసుకొని వ్యాక్సిన్ వేయించుకొని ఇక్కడికి రండి ఇన్ కేస్ మీకు వ్యాక్సిన్ వేయించుకోవటానికి కుదరని పక్షంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత అయినా సరే ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకోవటానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి పాజిబిలిటీ ఉండి వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ మాకున్నటువంటి కాంటాక్ట్స్లు మేము అన్నిటినీ వెరిఫై చేస్తూ ఉన్నాము వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేయటానికి కూడా శ్రీద సిసి హైదరాబాద్ ఇక్కడ ప్లాన్ చేస్తుంది కాబట్టి మీరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ట్రై చేయండి మేము వేయిస్తాము డ్రైవ్ చేయిస్తాము అని మాట చెప్పాము కాబట్టి ఆపర్చునిటీ ఉన్నా సరే వదిలేసి మాత్రం ఇక్కడికి రావద్దు ఆపర్చునిటీ మీకు ఈరోజు ఇప్పుడు దొరికితే ఇప్పుడు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత పాజిబిలిటీస్ అన్నీ ప్రయత్నం చేస్తున్నాము మ్యాక్సిమం వ్యాక్సినేషన్ డ్రైవ్ శ్రీదేశీసీ హైదరాబాద్లో పెట్టడానికి మేనేజ్మెంట్ సీరియస్గా ట్రై చేస్తుంది దీంతో పాటు ప్రికాషనరీ మె మెజర్గా అంటే వ్యాక్సిన్స్ అయితే బల్క్లో మేము అరేంజ్ చేయలేకపోతున్నాం ఎట్ ప్రజెంట్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆల్రెడీ ఆనందయ్య గారు కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మెడిసిన్ తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ టూ మంత్స్ నుంచి బాగా న్యూస్లో ఉంది మీ అందరూ వినే ఉంటారు ఈ మెడిసిన్ జూలై ఫస్ట్కి సిసి హైదరాబాద్ బ్రాంచెస్లో అవైలబిలిటీలో కుంచుతున్నాం ఆల్రెడీ మాట్లాడేస్తున్నాము ఎయిట్ థౌజండ్ మెంబర్స్కి సరిపడా మెడిసిన్ తెప్పిస్తున్నాము ఈ మెడిసిన్ ఇక్కడే ఉంటుంది సో ఇది కంపల్సరీ అయితే కాదు హైదరాబాద్ లో చదవాలి జాయిన్ అవ్వాలి అని అంటే మెడిసిన్ తీసుకోమని మేము చెప్పడం లేదు ప్రికాషనరీ గా ఇది మేము చేయగలిగే లిమిట్స్లో ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాము మెడిసిన్ అవైలబిలిటీలో ఉంటుంది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మెడిసిన్ తీసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా ఏమీ పే చేయకుండా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఇది యాజ్ గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ ప్రికాషనరీ మెజర్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉండి వేసుకోవాలి అనే ఆలోచన ఉండి ఉంటే గనక మీరు డెఫినెట్గా ఈ ఫెసిలిటీని మీరు తీసుకోవచ్చు స్టిల్ ఇంకా మీకు ఎటువంటి కాంటాక్ట్స్ ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ వన్ లాస్ట్ టూ డిజిట్స్ మాత్రమే మారతాయి మిగిలినంత సేమ్ ఉంటుంది సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ ఇవి హైదరాబాద్ నెంబర్స్ హైదరాబాద్ బ్రాంచ్లో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరి క్లాసుల గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ జులై ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్